సింగరేణి ఎన్నికల నిర్వహణపై ఉత్కంఠ వీడింది. సింగరేణి ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ రిజెక్ట్ చేసింది. దీంతో ఈ నెల 27న యథావిధిగా సింగరేణి ఎన్నికలు జరగనున్నాయి. మామూలుగా సింగరేణిలో 4 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. అయితే ఈసారి ఎన్నికలు కాస్త ఆలస్యమైన డిసెంబర్ 27న నిర్వహించడానికి సర్వం సిద్ధమైంది. ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదలైంది. ముమ్మరంగా ఎన్నికల కసరత్తు జరుగుతుండగా నూతన ప్రభుత్వం ఎన్నికలు వాయిదా వేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది ఏఐటియుసి సంఘం. మరోవైపు అధికార పార్టీ గెలుపు కోసమే ఎన్నికల వాయిదా ప్రయత్నాలు జరుగుతున్నాయని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.